ಸಮಯಮಿದೆ ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ನಾಧುನಿಗಾಂಚು ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ಸಮಯಮಿದೆ ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ನಾಧುನಿಗಾಂಚು ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ಗಂಟಲು ಮೃಗ ಗುಡಿ ತಲುಪಲು ತೆರುವ ಪಡೇ ಗುಡಿ ಗಂಟಲು ಮೃಗ ಗುಡಿ ತಲುಪಲು ತೆರುವ ಪಡೇ ಗುಂಡೆ ತಲುಪುಲ ರೋಗಪು ಕೂಟಿನಿ ಪೆಕ್ಕಲಿಂಚೆ ಪೂಜಲು ಚೇಯಗ ಗುರುವೇ ತೆಂಚಗ ಗುಂಡೆ ತಲುಪುಲ ಕೂಟಿನಿ ಪೆಕ್ಕಲಿಂಚಿ ಪೂಜಲು ಚೇಯಗ ಗುರುವೇ ತೆಂಚಗ ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ಸಮಯಮಿದೆ ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ನಾಧುನಿಗಾಂಚು ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ಸಮಯಮಿದೆ ಪೂಜಾ ಸಮಯಮಿದೆ ನಾಧುನಿಗಾಂಚು ಪೂಜಾ ಸಮಯವಿದೆ ನಾಧುನಿಗಾಂಚು ಪೂಜಾ ಸಮಯವಿದೆ ನಾಧುನಿಗಾಂಚು ಪೂಜಾ ಸಮಯವಿದೆ ಪ್ರಿಯಮೈನ ದೇವಿನ ಬಿಡಲಾರ ಈನಾಡು ದೇವಬಲ ಪೂಜನು ಪ್ರತ್ಯೇಕ ವಿಧಮಗಾ ಅನಾರೋಗ್ಯಂತೋ ಬಾಧಪಡುತ್ತಿರುವ ವಾರ ಕೊರಕು ಅರ್ಪಿಸ್ತೂ ಉನ್ನಾಂ అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజలందరినీ ప్రభు కర్పించుకొని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు కాపాడాలని అదే విధముగా ఎవరెవరైతే డెంగ్యూ ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్తో రకరకాల విష జ్వరాలతో బాధపడుతున్న వారందరినీ కూడా ఈ సమయంలో గుర్తించుకొని వారిని కూడా ప్రభు కర్పించుకొని వారికి దేవుడు త్వరలోనే స్వస్థతను దయచేయమని ఆరోగ్యం దయచేయమని ఈ దేవుపల్లి పూజను మనందరం కూడా అర్పించుకుంటూ ఈ పూజలో పాల్గొని ప్రార్థించుదాం. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ఈ పూజలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను కనుక నా మీద దయచూపుము. పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు
తెలియని తిరిసబ్బుతో కలిసి మనము సామాన్య కాలంలోని 21వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు చెప్తున్న గొప్ప సత్యం ఏమిటి? మూడు పట్టణాల ద్వారా అంటే మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి మాత్రమే సేవించడం నేర్చుకోవాలి. మనం సృజించినటువంటి దేవుణ్ణి మాత్రమే కొనియాడాలి. ఆయనకు మించినటువంటి ఎవరిని మనం సేవించినా, ఎవరిని మనము కొనియాడినా, ఎవరిని మనము ఆరాధించినను అది దేవునికి వ్యతిరేకముగా వెళుతున్నట్లవుతుంది. కావున సహోదరుడు సహోదరి, ఈరోజు దివ్యబలి పూజలు పాల్గొంటున్న మనము యెహోషువ ప్రవక్త చెప్పినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరెట్లా ఉండినా నాకు అనవసరం, కానీ నేను నా కుటుంబము మాత్రము ప్రభుని మాత్రమే కొలుస్తాము, ప్రభుని మాత్రమే సేవిస్తాము, ఆయనతోనే మేము ఉంటాము అని యెహోషువ ప్రవక్త పలికాడు. ఇది మనం నేర్చుకోవలసిన సత్యము. కుమార కుమార్తె, కళ్ళు మూసుకుందామా? రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మన సృష్టికర్త అయిన ప్రభుని మనము కొలుస్తున్నామా, సేవిస్తున్నామా, లేదా ఆయన్ను వదిలిపెట్టి ఎవరెవరినో కొలుస్తూ, ఎవరెవరితోనే ఉంటూ, ఎవరెవరినో మనం తలంచుకుంటూ జీవిస్తున్నామా? అది తప్పుగా దేవుని దృష్టిలో ఉన్నదని గమనించుకొని ఒకవేళ అలా నీ జీవితం ఉన్నట్లయితే రెండు చేతుల హృదయం మీద పెట్టుకొని క్షమించమని ప్రార్థిస్తావా? సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరం సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆ త్రియేక దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రం, ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. స్తోత్రం. మనం సృజించిన దేవుణ్ణి గణపరుచుతూ స్తుతించి ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, మనకి శ్వాసనిచ్చిన దేవుడు, ఆయన మరవకుండా స్తుతించి ఆరాధించుదాం. రాజాది రాజా, పరలోక రాజా, శక్తి సంపన్న, ఆమేన్. ఆరాధనలు స్తుతి మహిమలను, గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించెదమయ్యా. వందన గీతం యుగ యుగ నీకు, దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. మన పాపాల కోసమై మరణము చెంది ఈరోజు ఇమానులేలుగా మనందరితోనే ఉంటూ మన జీవితంలో మహిమగల కార్యాలు చేస్తున్న ఆ యేసయ్యను స్తుతించుదాం. ఐక సుతుడా ఏలినవారా, దేవుని గొర్రె పిల్ల
పిత యొక్క సుతుడ పాపము తొలగించి ఆలించు మా మొరలను పితయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు దివిలో దేవునికి మహిమా భువి అందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమా భువి అందు మనుజులకు శాంతి ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవి విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపించుదవు కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లు అనుగ్రహింపము స్థిరము కాని ప్రపంచంలో ఉన్న నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు నమగ్నము చేయనట్లు కరుణించుము నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము వచనములు 1-2. పదిహేడు నుండి 18 వరకు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము వచనములు 1-2 మరియు 17-18 వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పల్కులివి, పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియగు తెర యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది ఆవే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నింటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరియులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అని అనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేక 5వ అధ్యాయము వచనములు 21-32 వరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము వచనములు 21-32 వరకు. క్రీస్తు నందుగల గౌరవముచ్చే పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా,
క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెనో, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేశాను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును, ఆమె పవిత్రమగును నిర్దోషముగను ఉండుటకును ఆయన అట్లు చేశాను. తమ దేహములను తాము ప్రేమించుకొనినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలేను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తన్ను తాను ప్రేమించుకొన్ను. ఎవడునూ తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరదారులగుదురు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువిశేషము 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 60 నుండి 69 వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినియుడప్పుడు, ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి, యేసు ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కుపోవుటను మీరు చూచిన చోయక ఏమందురు? జీవమునిచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటి నుండియో యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించననే తప్ప ఎవడనూ నా ఎద్దుకు రానేరడు అని మీతో చెప్పి తిని అని యేసు పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు
తన పన్నిద్దరు శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, మేము ఎవరి యుద్ధకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. అంతట యేసు, నేను మీ పన్నిద్దరిని ఎన్నుకొనలేదా? అయినను మీలో ఒకడు పిశాచము, అయినను మీలో ఒకడు పిశాచము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణంలో చూసామంటే యెహోషువ ప్రవక్త మోషే తర్వాత యెహోషువ దేవుడు తన బిడ్డలుగా ఎన్నుకొనినటువంటి ఇజ్రాయిలీయులను వాగ్దాన భూమికి నడిపించటానికి దేవుడు ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ మాటలను వారు లెక్క చేయకున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎవరమో మొదటిగా మనం గుర్తించాలి. మనను సృజించినది ఎవరు అని గుర్తించాలి. మనం ఈ భూమిలో దేనికి ఉన్నామో దాన్ని మనం గుర్తించాలి. మూడు మనం గుర్తించాలండి దేవుని బిడ్డలుగా. మొదటిగా నేను ఎవరిని, రెండవదిగా నా సృష్టికర్త ఎవరు, మూడవదిగా నేను ఈ భూమిలో ఎందుకు ఉన్నాను. వాక్యం పలుకుతుంది నిర్గమాకాండము 20వ అధ్యాయము 1-3 వచనాలు ఒకసారి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఈ మాటలు పలుకులు పలికెను. అప్పుడు దేవుడు ఈ మాటలు పలికాడు. ఏమిటి? మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే. చూడండి, ఓ నా ప్రియమైన బిడ్డలారా, మీరు తలంచినట్లుగా మిమ్మల్ని విడిపించినది, మిమ్మల్ని దాస్యము నుండి బానిసతో బతుకులు బతుకుతూ ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో మీ బాధలను చూడలేక మిమ్మల్ని విడిపించినది మరెవరో కాదయ్యా, నేనే మీ దేవుడను. నేనే మీ దేవుడను, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. చూడండి, నేనే మీ దేవుడను. రెండవది ఆయన అంటున్నాడు, నేను తప్ప మీకు వేరే దేవుడు మీ జీవితంలో ఉండకూడదు. ప్రతిరూపాన్ని కాని విగ్రహాలు కాని మీరు నిర్మింపరాదు. వానికి మ్రొక్కరాదు. మీ దేవుడైన యావేనైనా నేను రోషము గలవాడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతున్న సత్యం ఏమిటంటే మనము దేవుని బిడ్డలం, మనము ఆయన చేత చేయబడిన వారము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేనే మిమ్మల్ని సృజించిన దేవుడను, కావున మీరు ఇష్టానుసారం జీవించడానికి వీలేదయ్యా, మీరు నా బిడ్డలు, నా చింతన ఉండడం నేర్చుకోవాలి, నన్ను పూజించడం నేర్చుకోవాలి, నన్ను ప్రేమించడం నేర్చుకోవాలి, నన్ను మ్రొక్కడం నేర్చుకోవాలి తప్ప నన్ను కాదని మీరు ఏది చేసినా, ఏ దేవుణ్ణి, ఏ దేవతను, ఏ సృష్టి వస్తువులను, సృష్టిని మీరు పూజించినా, వాటికి మొక్కినా అది తప్పుగా ఉండును. మీ దేవుడిని నేను చాలా బాధపడతాను. ఎప్పుడది? మీరు నన్ను కాదని నాకు దూరంగా వెళ్ళిపోయి
లేని పోని వాటిని లోకంలో ఉన్న వాటిని మొక్కుతూ వాటిలోనే మీ జీవితాన్ని కొనసాగించారంటే మేము సృజించిన దేవుడిని ఎంతగా బాధపడతానో అర్థం చేసుకోండి. కుమార కుమార్తెనేని దేవుడిలో తెలియపరుస్తున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి. సో మొదటిగా దేవుడు మనకు అర్థమైంది మనం ఎవరము, దేవుని చేత సృజించబడిన వారము. మరి దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చి వారిని పాలించి ఆలించి వారిని ఎంతగానో ప్రేమించి వారి బాధలను చూడలేక వారిని విడిపించి వాగ్దాన భూమికి నడిపించడానికి వారి తోడుగా ఉండటానికి అనేకమైనటువంటి నాయకులను కూడా వారికి తోడిచ్చాడు. కనీసం వారి మాటలైనా విని నా మార్గంలో నడిచేదారు నా బిడ్డలని దేవుడు తలంచాడండి. అయినను వారేం అర్థం చేసుకోలేదు. అందుకే దేవుడు అన్నాడు, నా ప్రజలు వారు కళ్ళున్నా చూడలేకపోతున్నారయ్యా, చెవులున్నా వినలేకపోతున్నారయ్యా, హృదయమున్నా గ్రహించలేకపోతున్నారయ్యా అయ్యో అని దేవుడు యెషయా గ్రంథములో తెలియపరుస్తున్నాడండి. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడంటే ఎవరో వారు గుర్తించలేకపోయారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, అందుకని ఈరోజు మరలా నాయకుడైనటువంటి మోషే అయిపోయిన తర్వాత యెహోషువా కూడా అదే మార్గం నడుస్తూ కనీసం నేనైనా వీరిని ప్రభు ఎవరో వీరికి తెలియపరుస్తాను, వారు నిజమైన దేవుడు ఎవరో వారు కనుక్కునేలాగా నేను వారికి ట్రైనింగ్ ఇస్తాను, వారికి తెలియపరుస్తాను, ఇదే దేవుడు వారి నుంచి కోరేది, నన్ను వారికి తెలియపరచమని తలంచి యెహోషువా వారితో ఏమన్నాడు ఒకసారి విందామండి. ఈరోజు మొదటి పట్టణంలో యెహోషువా గ్రంథము 24:1-2 చదవమ్మా ఒకసారి. యెహోషువా ఇశ్రాయేలు తెగలన్నింటినీ శెకెము వద్ద సమావేశపరిచాడు. వారి పెద్దలు నాయకులు న్యాయాధిపతులు ముఖ్యులు యావే సమక్షమున ప్రోగైరి. చూడండి కుమార కుమార్తె, యెహోషువా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని చెంత ఉండవలసిన వారు లేరని గమనించి వెళ్ళి వారందరినీ కూడా ఒక స్థలానికి తీసుకొస్తున్నాడు. శెకెమనే స్థలానికి వారిని తీసుకొచ్చాడు. వారితో ఏం పలుకుతున్నాడు, అందరినీ కూడా ఒకటిగా చేసి ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అయ్యా రండి అమ్మా రండి అని తీసుకొని వచ్చి ఒక ప్రాంతంలో పెట్టాడు వారికి సత్యాన్ని బోధించటానికి. అప్పుడేమన్నాడు యెహోషువా వారితో ఇట్లనెను, యావే పలుకులివి, యావే చెప్తున్న మాటలు నా మాటలు కాదు కుమార కుమార్తె. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం ఇక్కడ ఒక సత్యాన్ని తెలుసుకోవాలండి. చాలామంది గురువులు దైవ సేవకులు మాట్లాడుతుంటే మనం అనుకుంటాము, ఈ ఫాదర్ గారు మాట్లాడుతున్నారు, ఈ దైవ ఈయన సేవకుడే కదా, ఏదో మాట మాట్లాడలే అనుకుంటాం. కానీ మనకు తెలియని సత్యం ఏమిటంటే దైవ సేవకులు దేవుని చేత పంపబడిన వారు. వారు దేవుడు ఏమైతే పలుకుతున్నాడో వారినే వారు తెలియపరుస్తారు దేవుని బిడ్డలకు. వారు సొంతంగా ఏ మాటలు పలకరండి. ముఖ్యంగా ఇక్కడ ప్రీచింగ్ చేసేటటువంటి మనిషి ఒక మనిషి, కానీ వారి యొక్క నాలుక దేవుని ఆధీనంలో ఉండను. వారికి ఏమి పలకరండి, దేవుడు ఏదైతే తలస్తాడో అదే వారి నాలుక నుంచి వస్తుంది. సహోదరుడా సహోదరి, తెలుసుకోవాలి సత్యాన్ని. దైవ సేవకులు ఎవరైనా కానీ వారి నోటి నుంచి ఏదైనా వచ్చినా కానీ అది దేవుని మాటగా మనం గుర్తించాలి. దేవుడు పలుకుతున్న మాటని భావించాలి. ఎందుకంటే మోషే అన్నాడు, అయ్యా నాకు సరిగా మాట్లాడమే రాదయ్యా, నీవేమో నన్ను ఫరో రాజు దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఆయన చూస్తేనే నాకు గజగజను వణికిపోతాను, కానీ నువ్వు వెళ్ళమంటున్నావయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నీ నత్తివాడని స్వామి నన్ను వదిలిపెట్టయ్యా అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కాదయ్యా మాట్లాడేది, నీ నోటిలో నా మాటలు పెడతాను, వెళ్ళు అన్నాడు. యెషయా ప్రవక్త కూడా ఏమన్నాడు, అయ్యా నా నాలుక చెడిపోయింది, నా నోరు చెడిపోయింది, నా తలపులు చెడిపోయినది, చెడు స్నేహితులతో కలిసి జీవించనయ్యా అని అంటే దేవుడు
తన నాలుకను తాకి శుద్ధి చేసి వెళ్ళు అన్నాడు. అనగా ప్రతి దైవ సేవకుడు నోటిలో దేవుని మాటలు పలుకుతారండి. దేవుడే వారి ద్వారా మాట్లాడను. అందుకే కొంతమంది అంటారు, ఫాదర్ నిజముగా దేవుడు మీ ద్వారా మాట్లాడిచ్చాడు ఫాదర్, మీరు ఏదైతే చెప్పారో అది జరిగిపోయింది స్వామి, మీరు ఏదైతే మాట్లాడారో అది జరిగింది నా జీవితంలో ఫాదర్, ఆ రోజు ఈరోజు మీరు ప్రీచింగ్ చేశారు, మీరు ఏదైతే మెసేజ్ చేశారో ఆ మెసేజ్ కరెక్ట్గా నా జీవితంలో అది జరిగింది ఫాదర్. ఎట్లా మనకి తెలియదే. ఆ గురువుకి కానీ ఆ దైవ సేవకుడు కానీ అక్కడ కూర్చున్నటువంటి క్రౌడ్లో ఆ ప్రజల్లో ఏ వ్యక్తి ఎక్కడి నుంచి ఏ వ్యక్తి ఎవరు అని తెలియదు. కానీ ఎవరు పనిచేస్తారు, తన బిడ్డలకు తాను ఎన్నుకున్న దైవ సేవకుల మధ్యలో దేవుడే పనిచేయను. అందుకని వారికి అవసరమైన ఆహారాన్ని దేవుడే ఇస్తాడు. మనుషులమైన మా వాళ్ళు ఏమి కాదండి. మనుషుల వలన దైవ సేవకుల ద్వారా దైవ సేవకులకు ఏమీ తెలియదు. అంటే ఒక వ్యక్తి గురించి, దైవ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి గురించి వారి హృదయములు ఏ ఉన్నది, వారి పాస్ట్ గత జీవితంలో ఏమి జరిగింది, వారు దేనికోసం ఆశిస్తున్నారు, వారికి ఇటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి ఉన్న కష్టాలు ఏమిటి గురువులకు పెద్దగా తెలియదు. కానీ దేవుడు వారికి ఇస్తున్న జ్ఞానము వలన, దేవుని చేత వారు అభిషేకించబడ్డారు కాబట్టి, ఆ ఆత్మలో ఉన్నారు కాబట్టి, దేవుని ఆత్మ చేత ప్రతీ దైవ సేవకు నడిపింపబడను. అందుకని చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, ఆ రోజు పలానా ఫాదర్ కృష్ణరాజు స్వామి పేరు పెట్టి పిలిచారు, అద్భుతం జరిగింది నా జీవితంలో, నడుమునొప్పి పోయింది, స్వస్థత కలిగింది, ఎట్లా స్వామికి తెలుసు. దేవుని అభిషక్తుడు, దేవుని ఆత్మలో నడిచేవాడు వారికి మాత్రమే తెలుస్తుందండి. ఆ సమయంలో వారు వారిని ప్రభువుకు అర్పించుకుంటారు కాబట్టి ప్రభువే కార్యం చేస్తూ ఉంటాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కాబట్టి ఇక్కడ యెహోషువ మాట్లాడిన మాటలు ఆయన మాటలు కాదండి, దేవుడే ఆయనకు తెలియపరిచిన మాటలు. ముందుకు చదవమ్మా. పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రి యొక్క తెర యూఫ్రటీసు నదికి అవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. చూడండి, ఇక్కడ యెహోషువకు తెలుసు, అయ్యా మీ పూర్వమున్నట్టు మీ పితరులందరూ, మీ తాత ముత్తాతలందరూ కూడా వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు, నిజ దేవునితో ఉండలేకపోయారు, నిజమైన దేవుణ్ణి వారు కొలవలేకపోయారు, ఆరాధించలేకపోయారు. వారు ఏం చేస్తారు, ఎవరైనా వచ్చి చెట్టు దేవుడు అంటే చెట్టుకు మొక్కారయ్యా, రాయి దేవుడు అంటే రాయికి మొక్కారు, సూర్యుడు దేవుడు అంటే సూర్యుడికి మొక్కారు. అందుకే వారందరూ కూడా మీ తాత ముత్తాతలందరూ దేవుని ఆశీర్వాదాలు సరిగా పొందలేకపోయారు. కానీ ఇప్పుడైనా ఈ మీరైనా మీ సంతతి వారైనా తెలుసుకోండి సత్యాన్ని. ఆ సత్య దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి. ఆ దేవుడే మిమ్మల్ని బాస్య నిలయము నుంచి, ఆ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించాడు. ఈరోజు ఆయనే మీకు తెలియపరచమన్న సత్యవాక్కులు ఇవి. మీ పితరులందరినీ వదిలిపెట్టండి, కానీ ఇప్పుడైనా మీరు మారండి, ఇప్పుడైనా మీరు తెలుసుకోండి అయ్యా అన్నాడు. ఇంకా వారు వినకపోతే చివరికి యెహోషువ ఏమన్నాడంటే, వాక్యములు వింటూ ఉన్నాం, 14 వచనం చదవమ్మా. కనుక ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలువుడు, యూఫ్రటీసు నదికి ఆవల వైపునను ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు. ఎక్కడి నుంచి అయినా తెలుసుకోండి అయ్యా, ప్లీజ్ మిమ్మల్ని బతిమలాడుతున్నాను, దేవుడు నన్ను పంపించింది మీ కొరకే, దేవుడు నాయకుడిగా మీ మీద ఉంచింది మీ కొరకే, ప్లీజ్ ఇప్పుడైనా తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, మీరు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుందయ్యా, ఒక్కసారి తెలుసుకోండి. అన్య దేవతను విడనాడండి, అవి దేనికి పనికిరావు మీ జీవితంలో. అన్య దేవతల వైపు వెళ్ళారా, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి, మిమ్మల్ని నశింపజేస్తాయి, మీ జీవితాలను పాడు చేయటానికి అవి మీ జీవితంలో వస్తున్నాయి. కాబట్టి వాటిని కట్ చేయండి, వాటిని వదిలిపెట్టండి, విడనాడండి అని వాక్యం పలుకుతుంది. విడనాడి జీవమిచ్చే దేవుని దగ్గరికి రండి అని యెహోషువ పలికాడు. అప్పటికి ఆయన చిరాకు వచ్చేసింది. కా ఎంత గంటసేపు మాట్లాడు, 2 గంటల సేపు మాట్లాడినా వారికి అర్థం కావట్లేదు, ఇంకా శరీరపరంగా తలస్తున్నారు.
శరీరంతోనే వారు ఆలోచిస్తున్నారు కానీ ఆత్మతో ఆలోచించలేకపోతున్నారు. అందుకని వాక్యం పలుకుతుంది యోహాను సువిశేషము 6వ అధ్యాయంలో వాక్యం పలుకు చూస్తున్నాము. ఈరోజు సువిశేషంలో దేవుడు చెప్తూ ఉన్నటువంటి సత్యం యోహాను వారు 63 చదవమ్మా. జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనం. చూడండి, శరీరం నిష్ప్రయోజనం తెలిసి కూడా వారు తెలుసుకోలేకపోయారు. కానీ వారేం భావించారు? శరీరమే శరీర తలంపులే నిజం, నేనేమి తలస్తున్నాను అది నిజం, నేనేమి చూస్తున్నాను అది నిజం, నాకేమి అర్థమవుతుందో అది నిజం అనుకొని శరీరాన్ని పట్టుకొని వారు జీవించారు. కుమార కుమార్తె, శరీర తలంపులతో మనం ఏమి ఆలోచించినా మనకు అర్థం కాదు. అందుకే కొంతమంది అంటారు, ఫాదర్ వాక్యం ఎంత చదివినాక నాకు అర్థం కావట్లేదు ఫాదర్, బుర్రకు ఎక్కట్లేదు ఫాదర్ అంటారు. అర్థమేమిటి? వారు ఆత్మలో లేనివారు. కొన్నిసార్లు నాకు కూడా, నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఏం అర్థం కాదు అంటే, లోకపరంగా నేను ఆలోచిస్తున్నాను, లోకంలో ఉన్నదంతా కూడా నా మైండ్లో ఉన్నదంటే ఒక్క మొక్క కూడా మనకు అర్థం కాదు. అది దాని పేరే, మరో పేరే అన్య దైవం. దాని నుంచి మనం ఏం చేయాలి? విడనాడాలి దాన్ని. వీ షుడ్ గివ్ ఇట్ అప్. మనం వదిలిపెట్టాలి లోకము, లోక తలంపులను. అప్పుడే దేవుడు మనకు తన తలంపులతో నింపుతాడు, తన ఆత్మతో నింపుతాడు, తన శక్తితో మనం నింపుతాడు. అప్పుడు మాత్రమే వాక్యములు మనం ఎదగగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుని యొక్క తలంపులను మనం గుర్తెరుగుతాం. అప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం వెంబడించగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోగలుగుతాం. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకుంటాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అందుకనే చివరిగా ఆయన ఏమంటున్నాడంటే, ఈ వాక్యం చదువుకుని ముగించుకుందాం. 15వ వచనంలో చివరి 2 మాటలు చదవమ్మా. 15వ వచనం, 24, 15వ వచనం. కానీ మీరు యావేను సేవించి నల్లనిచో మరి ఎవరినైనా సేవింప కోరుతురో, యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలిచిన దేవతలను కొలిచెదరో, మీరిప్పుడు నివసించుచున్న అమోలీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. మీకు చెప్పేదేదో చెప్పేశానండి, నా పని అయిపోయింది. దేవుడు నన్ను ఎందుకు పంపించాడు మీ దగ్గరికి అంటే, మీకు చెప్పాలి సత్యం. ఆ సత్యాన్ని మీకు చెప్పేశాను. ఇది మీ ఇష్టం. మీరు అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే నిజమైన దేవుడి దగ్గరికి వస్తారు, ఇక మీ ఇష్టం. కానీ చదవమ్మా, నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధించు. కానీ వినండి, ఒక్కటి మాత్రం నిజము. మీరు నేను కొలిచినటువంటి దేవుడి దగ్గరికి మీరు వచ్చినా రాకపోయినా, నేను నా కుటుంబం మాత్రము ఆ నిజమైన గొప్ప దేవుణ్ణి మాత్రమే, యావేను మాత్రమే మేము సేవిస్తామయ్యా మా జీవితాంతమని యెహోషువ పలికాడండి. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, మనం ప్రభుని మాత్రమే సేవించాలి. ప్రభుని మాత్రమే సేవించాలి. ప్రభు అన్నాడు కదా, నిర్గమకాండం 20లో నేనే మీ దేవుడిగా ఉండాలి, ఎవరు మీకు దేవుడిగా ఉండకూడదు. సృష్టి కానీ సృష్టి వస్తువులు కానీ మనకు దేవుడిగా ఉండకూడదండి. కానీ భూమిలో కొంతమంది ఏం చేసేది ఏమిటి? నిజ దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోకాన్ని, లోకములో ఉన్న వస్తువులను, లోకములో ఉన్న మనుష్యులను వారు దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. ఏది మన జీవితంలో అన్య దేవతగా మారుతుంది తెలుసండి? ఏది మన జీవితంలో మరొక దేవుడిగా మారును అంటే, మనము దేవుని కంటే ఎవరినైతే ఎక్కువగా తలస్తున్నామో, ఎవరినైతే ఎక్కువగా ఆలోచిస్తున్నామో, ఎవరి గురించి అయితే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నామో, ఎవరి మీద అయితే మన ఆలోచన వెళ్ళిపోతున్నాయో దేవుని కంటే ఎక్కువగా, అది మనకి దేవుడిగా మారుతుంది. ఆ మనిషి దేవుడిగా మారుతాడు, ఆ వస్తువు దేవుడిగా మారుతుంది. ఈ లోకంలో లేచిన దగ్గరని లేవగానే కొంతమంది ఏం పట్టుకుంటారండి, మొబైల్ ఫోనే. లేవగానే వారు చేయి ఆటోమేటిక్గా ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. కళ్ళు తెరిస్తే సెల్ ఫోన్, కళ్ళు మూస్తే సెల్ ఫోన్, కూర్చుంటే సెల్ ఫోన్, నుంచుంటే సెల్ ఫోన్. కొంతమందికి సెల్ ఫోన్ దేవుడు. దేవుని వదిలిపెట్టారు, దేవుని స్థానంలో సెల్ ఫోన్ని దేవుడిగా భావిస్తున్నారు.
మరికొంతమంది భోజన ప్రియులు దేవుని కంటే భోజనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అది వారికి దేవుడిగా మారను, అంటే దేవుని స్థానంలో భోజనాన్ని పెడుతున్నారు. వారిని లేచిన దగ్గర నుంచి అదే తలంపు, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి తిందామా. వారి మనసంతా భోజనం మీదే, వారి మనసంతా ఏమి తిందామా అని దాని మీదే. నిన్న ఇంతవరకు వాక్యం చదివాను, ఈరోజు రెండు చాప్టర్ చదువుతాను, రేపు ఇదిగో జపమాలు చెప్తాను. ఒక్క గంట ప్రార్థించాను నిన్నటి వరకు, ఈరోజు 2 గంటలు ప్రార్థిస్తాను. నిన్నటి వరకు పూజలకు వెళ్ళదు, ఈరోజు నుంచి రోజు పూజలో పాల్గొంటాను. ఆత్మీయాత్మిక విషయాల గురించి తలంచే బదులుగా శారీరక తలంపులతో వారు జీవిస్తారండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, తెలుసుకో సత్యాన్ని, గమనించు. ఈరోజు ప్రభు నేర్పిస్తున్న సత్యము, ఆయనే మనకు సర్వస్వము కావాలి. ఆయన మన దేవుడు, ఆయనను మనం ప్రేమించాలి తప్ప వేరొకనెవ్వరిని కూడా ఆయనకంటే ఎక్కువగా తలంచినా అది అన్ని దేవతగా మనకు మారుతుంది. దాన్ని మనం దేవుడిగా మార్చుకుంటున్నామని తెలుసుకో సత్యాన్ని. ఈరోజు ప్రభు నేర్పిస్తున్న సత్యము, ప్రభువే సర్వస్వము నీకు కావాలి. ఆయన తర్వాత ఏదైనా వస్తువులైనా, ఆహారమైనా, మనుషులైనా, ఏదైనా ఆయనకి మించి మనం ఏదైనా చేశామా అది మన జీవితంలో దేవుడిగా మారిపోతుంది. మరికొంతమంది ఏం చేస్తారు, దేవుని కంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తారు, దేవుడి కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తారు, దేవుడి కంటే ఎక్కువగా ఫిల్మ్ హీరోస్ని, హీరోయిన్స్ని ప్రేమిస్తారు, మనుషులను ప్రేమిస్తారు దేవుడి కంటే ఎక్కువగా. అంటే దేవుని స్థానంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, అది మంచిది కాదండి మనకి. అలా నాడు ఇజ్రాయేలు చేసింది అదే, నిజమైన దేవుని పక్కన పెట్టి మనుష్యులని, చెట్టులను, పొట్టలను వారు ప్రేమించారు. వాటిలోనే వారు కట్టబడిపోయారు అందులోనే. అందుకని దేవుని చేత వారు సరిగా ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది సత్యమండి. అందుకని వాక్యం పలుకుతుంది, మనం దేవుని వదిలిపెట్టి ఈ లోకాన్ని, లోక వస్తువులను మనము ఎక్కువగా ప్రేమించామంటే ఏమవుతుందో వాక్యంలో పలుకుతున్నాం. వాక్యం చూస్తున్నాం, 1 యోహాను 2:15. ఐహికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఐహికమగు దేనినైనా మీరు ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకమును ప్రేమించిన యెడల, ఈ లోకాన్ని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో లేదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదని చూడండి సహోదరుడా, సహోదరి. మనము దేవుణ్ణి కాకుండా ఈ లోకాన్ని, లోకవస్తువులను ప్రేమించామంటే దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోతాము. దేవుని ప్రేమ మనలో ఉండదంటే దేవుని సన్నిధి మనకు ఉండదు, దేవుని యొక్క ప్రసన్నత మనకు ఉండదు, దేవుని యొక్క కృప మనం పొందలేము, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించలేమండి. దేవుని సన్నిధి మనలో లేకపోతే ఎవరి సన్నిధి వస్తుంది? దుష్టుని సన్నిధి మనలో నింపబడుతుంది. దేవుని తలంపులకు బదులుగా దుష్టుడి తలంపులతో నింపబడతాము. సో కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోక మనుషులను ప్రేమించొద్దు, ఈ లోకములను, వస్తువులను ప్రేమించొద్దు దేవుని కంటే ఎక్కువగా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మరి రెండవ పట్టణంలో ఈరోజు పౌలు పలుకుతున్నాడు, ఎప్పుడు నా భార్యను ప్రేమిస్తానండి, ఎప్పుడు నా భర్తను నేను విధేయత చూపిస్తాను ఒక భార్యగా అంటే, ముందుగా నేను ఎప్పుడైతే నా దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తానో, నా దేవుణ్ణి అన్నింటికంటే ఎక్కువగా సేవిస్తానో, నా దేవుణ్ణి అన్నింటికంటే ఎక్కువగా ఆరాధిస్తానో, అప్పుడు ఆటోమేటిక్గా నేను నా భర్తకు విధేయతను చూపిస్తాను. ఎవరు నాకు చెప్పనవసరం లేదు, అమ్మా నీ భర్తకు విధేయత చూపించు, అయ్యా నీ భార్యను ప్రేమించయ్యా, శ్రీసభ దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించిందో క్రీస్తును అట్లా ప్రేమించాలి, నీ ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించాలని ఎవరు వెనక నుంచి పడవనవసరం లేదు, చెప్పనవసరం లేదు, ఎవరు మనకు సలహాలు ఇవ్వనవసరం లేదండి. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే దేవునికి అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యతను, అందరికంటే ఎక్కువగా ఆయన సేవించినప్పుడు దేవుడే
తన సన్నిధితో నింపబడతాము, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్ని ప్రేమిస్తాము, భార్యని ప్రేమిస్తాము, భర్తను ప్రేమిస్తాము, అందరినీ ప్రేమించేవారిగా ఒక ప్రేమికుడిగా ఒక ప్రేమించేదానిగా మనము మారిపోతామండి. అది దేవుడు మనలో చేసే కార్యము. కానీ ఎందుకని కొంతమంది ఈ భూమిలో భార్యలు ఉన్నారు, భర్తకు విధేయత చూపిన భార్యలు, భర్త ఒక మాట అంటే నువ్వేంటి నాకు చెప్పేది, నేను పని చేస్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వెళ్తున్నా బయటకు పనికి, నువ్వు ఒక్కడవే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, మాటకు మాట వేస్తున్నారు భార్యలు ఉన్నారండి. భర్త ఒక మాట అంటే పడని భార్యలు ఉన్నారండి. భర్త ఒక దెబ్బ కొడితే ఈమె రెండు చెంపలు వాయించే భార్యలు ఉన్నారండి. ఎందుకు జరుగుతుంది ఎట్లా? అయ్యో నా భార్య కదా, ఎప్పుడు తలస్తారంటే అయ్యో నా భర్త కదా నన్ను కొట్టింది, బయట వాళ్ళు కాదు కదా, నా నేనేదో తప్పు చేస్తాను కాబట్టి కొట్టాడు అనే ఈ తలంపు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఆత్మలో వారు ఎదుగుతారో, అనగా ప్రభుని ఎవరైతే అధికముగా ప్రేమిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క జ్ఞానం వస్తుంది, వారికి మాత్రమే ఈ పరలోక జ్ఞానం కలిగి వారు జీవిస్తారు. ఎప్పుడైతే మనం పరలోక జ్ఞానంతో జీవిస్తామో అప్పుడేమవుతుందో తెలుసా? అన్నిటినీ అర్థం చేసుకుంటామండి, అన్నిటిని అర్థం చేసుకుంటాం. వాక్యం పలుకుతుంది, ప్రేమ అన్నిటినీ అర్థం చేసుకుంటుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుందని పౌలు పలుకుతున్నాడు. ఆ కార్యాలు మనలో జరగాలంటే అన్నిటికన్నా అధికంగా ప్రభుని ప్రేమించాలి. అప్పుడే భార్యగా నువ్వు నీ భర్త విధేయత చూపిస్తావు, భర్తగా నీవు నీ భార్యను కొట్టవు, భార్య తప్పు చేసినా కానీ నువ్వు సహిస్తావు, భార్యను ప్రేమిస్తావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మోకరించి యెహోషువ పలిగినట్లుగా నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే సేవిస్తామని ఈ యొక్క చిన్న పాటను ప్రార్థనగా చేసుకొని ఆ ప్రభుని స్తుతించుదాం. స్తోత్రం, ఆమేన్, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. నేను నా కుటుంబము దేవుని మాత్రమే సేవిస్తామయ్యా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. చెప్దామా దేవునికి, ఎర్ర సముద్రం అనే సమస్యలే నా జీవితంలో వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నన్ను సృజించిన దేవుడు నా చెంత ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆ ఎర్ర సముద్రమనే పాయలుగా చేసిన దేవుడు నా జీవితంలో వస్తున్న ప్రతి సమస్యను, ప్రతి బాధను ఆ రీతిగానే చీల్చివేసి నన్ను రక్షించి నన్ను ఆదుకుంటాడు నా దేవుడు అని ధైర్యంతో సంతోషంతో దేవుడు స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, స్తోత్రం.
ఎర్రా సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము, ఎర్రా సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడేది లేదు, భయపడము దేవుని హస్తము కాపాడును ఎల్లప్పుడు జీవింతుము, దేవుని హస్తం కాపాడును ఎల్లప్పుడు జీవింతును, హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును, నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము, ఎరుకో గోడలు ముందుండినా మేము భయపడము, ఎరుకో గోడలు ముందుండినా మేము భయపడము, ఎరుకో గోడలు ముందుండినా మేము భయపడము, ఎరుకో గోడలు ముందుండినా మేము భయపడమయ్యా, మేము భయపడము, దేవుని స్తుతించి ఆరాధింపా గోడలు కూలిపోవును, దేవుని స్తుతించి ఆరాధింపా గోడలు కూలిపోవు, దేవుని స్తుతించి ఆరాధింపా గోడలు కూలిపోవును, దేవుని స్తుతించి ఆరాధింపా గోడలు కూలిపోవును, హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 బాబా 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 హల్లెలూయా 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 కుడి చేతి నీరుని యొక్క శిరస్సు మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా బిడ్డలను దీవించుమయ్యా ప్రభా, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రభు అనేకమైన బంధకాల నుంచి సమస్య నుంచి విడిపించినట్లుగా
నీ బిడ్డలందరూ అన్ని సమస్యల నుంచి విడిపించబడుదురుగాక. వారికి కావలసిన సమాధానం ఈరోజే వారికి దొరుకునుగాక. వారి వ్యాధులన్నీ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక. అయ్యా వారి శ్రమల నుంచి వారికి విడుదల కలుగునుగాక. అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక. అయ్యా సంతానం కలుగునుగాక. వారి కుటుంబంలో సమాధానం కలుగునుగాక. కోర్టు కేసు కొట్టివేయబడునుగాక. అయ్యా వీరందరికీ సమాధానం సంతోషం దయచేయమని వీరి తలంపులన్నీ యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఈ కుటుంబాలన్నీ కూడా గొప్పగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితేన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏక సూత్రుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రభువా నీ ఒసగిన దంతానికే అర్పణ, దేవా నా జీవితమంతానికే సమర్పణ. ఎన్ని శోధనలు తొలగించావో, ఎన్ని మేలులు నరించావో, ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోగలనా? అందుకే నా జీవితమంతా నీకే సమర్పణ. ప్రభువా నీ ఒసగిన దంతానికే అర్పణ, దేవా నా జీవితమంతానికే సమర్పణ. ప్రభువా నీ ఒసగిన దంతానికే అర్పణ, దేవా నా జీవితమంతానికే సమర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకు ఒక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ స్త్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎలయనా, క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను సృష్టి నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగెత్తివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువ యందు దారవోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెదెను.
కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరికీ నిత్య రక్షణను కారకుడాయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వేయించేసడు వారు ధన్యులు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఇలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నా. నీ సముఖమును నిలచి నీకు సేవ చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలు వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్యప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి కడలు మూసుకొని విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడలలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, నికిరుని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్యా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు వకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నేనే నీ దేవుడను. నీవు నన్ను తప్ప వేరొకరిని దేవుడిగా చేసుకోకుండా నీవు జీవించావంటే నీ జీవితంలో మహిమగల కార్యాలు చూచేదవు అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, అయినను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమెన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా నే పట్టుకొంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా నే పట్టుకొంటిని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. కోసమే నేనెల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. నీ కోసమే ఎల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోనతుడా, చూచువాడా నన్ను కాచువాడా. మంచివాడా మహోనతుడా, చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదను అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యములను పరిపూర్తి చేయము.
మాకు పరిపూర్ణతనొసగుము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రలముగా జీవించదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హ్యావ్ ఏ నైస్ సండే. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.